నల్లచెరువులో ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా నల్లచెరు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి గ్రామోత్సవం గురువారం గురుస్వామి రుద్దం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్లగుట్ట వీధిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని ఉదయం నుండి ప్రత్యేక పూజలు, కన్య పూజ, అర్చనలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి అనంతరం మండల కేంద్రం పురవీధుల గుండా మంగళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని ఊరేగించారు. దారి పొడవున భక్తాదులు టెంకాయలు కొడుతూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. కార్తీక మాసం ప్రారంభంలో అయ్యప్ప స్వామి మాలధారణ ద్వారా దీక్ష స్వీకరించి మండల దీక్ష పూర్తి చేసి ప్రతి సంవత్సరం గ్రామోత్సవంను అందరి సహకారంతో నిర్వహిస్తున్నామని గురుస్వామి రుద్దం మనోహర్ రెడ్డి తెలియజేశారు. రిపోర్టర్ జిలాన్ భాషా, NCU లోకల్ న్యూస్.
సంవత్సరాలు ఉండి నల్లగుట్ట ఆంజనేయ స్వామి స్వామి నల్లగుట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది కార్తీక మాసంలో కార్తీక మాసం మొదటి రోజే మేము 41 రోజు వ్రతం పూడుకొని 41 రోజు అయిన తర్వాత ఆ ఇరుముళ్ళు కట్టుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో కొండకు బయలుదేరుతాం స్వామి కావున ఈ పెద్దలంతా మాకు ఊరి ఊరి పెద్దలంతా మాకు సహకరించి ఇచ్చేయడం వల్ల మాకు మేము ఈ ఊరేగింపు చేయగలుగుతున్నాం స్వామి స్వామి శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న స్వాములందరూ ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు దీక్ష తీసుకుంటాము 41 రోజులు దీక్ష ముగిసిన తర్వాత మా గురుస్వామి మనోహరెడ్డి స్వామి ఆధ్వర్యంలో శబరిమలకు బయలుదేరి అక్కడ అయ్యప్ప స్వామికి ఇరుముడి చెల్లించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాము ఈ 41 రోజుల మధ్యకాలంలో ఈ మన నల్లజరువు గ్రామంలో ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమము ఘనంగా మా గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ఇంక ముందు కూడా ఇలాగే ప్రతి ఏటా మేము అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమము మండలంలో నిర్వహించి ఘనంగా జరుపుకుంటామని ప్రతి ఒక్కరికి అందరికీ తెలియజేస్తున్నాము మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన మా గురుస్వామికి అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం స్వామి శరణమయ్యప్ప